రండి 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 స్టిక్కర్ స్టిక్కర్ 20 రూపాయలు 20 రూపాయలు ఏ తీసుకున్నా 20 రూపాయలు 20 రూపాయలు రిమోట్ బాక్స్ రండమ్మా రండి రండి 20 రూపాయలు రండమ్మా సార్ రండి సార్ రండి సార్ ఏ అది వాడు చాలా బాగా పాడుతున్నాడు కదా ఇంకా బాగా పాడుతున్నాడు ఏంట్రా తొందర బ్రిలియంట్ ఎందుకన్నావు మ్యాజిక్ మ్యాజికా ఎక్కడ 5 సెకండ్ల ముందు 5 సెకండ్ల ముందు ఏమైంది ఐ నాట్ ఆఫ్ ఎ పిక్ పాకెట్ ఎవరిని పిక్ పాకెట్ కొట్టారు నిన్నే నా పర్స్ ఉందిగా అందులో డబ్బు ఉందని చూసుకో ఏ నాలుగులు పెట్టాను 2000 ఉన్నాయి రా చెప్తాను ఏ ఎలారా Wait and see the dance. No phone matlar thuna to akade kelli nincho. Po. Namaste madam. Nenu Prasad nu matlar thunanu. Baunar madam. Meeru baunar hai. Business ela potundi. Nenu meeku phone cheyadam anukunanu. Intalo meere phone chesaru. Avunu madam. Material order okati vachindi. ఆ శాంపిల్స్ ఈ రోజు మా కుర్రాడి చేత పంపిస్తాను సాయంకాలంలో ఎలాగైనా ఓకే చేసేయండి మేడం అక్క ఎల్లో షర్ట్ కళ్ళద్దాలు వేసుకున్నాడు చేతిలో సూట్ కేసు ఉంది ఆ మేడం పాత బ్యాలెన్స్ కొంచెం ఉంది దాన్ని కూడా కాస్త క్లియర్ చేసేస్తే బాగుంటుందని ఈ ఆర్డర్ ఓకే అయితే ఇద్దరికి మంచి బిజినెస్ ఉంటుంది మేడం అలాగే మేడం అదేం పర్వాలేదు నేను చూసుకుంటానుగా మీరు శాంపిల్స్ అన్ని చూసుకుంటే చాలు సారీ సార్ ఇట్స్ ఓకే హలో ఏమే గొప్పింటి దాంట్లో బట్టలు వేసుకుని పిక్ పాకెట్ కొడుతున్నావా సార్ ఏమంటున్నారు మాది చాలా చెప్పు తెగుద్ది డీసెంట్ ఫ్యామిలీ అంట తొక్కేం కాదు మీ డాన్స్ కళ్ళారా చూశానుగా ఆ సూట్ కేసు దగ్గర ఎంత నొక్కేశారే అక్క ఎవరికా వీళ్ళు ఏం కావాలంట ఒక కిలో స్వీట్ కావాలి నడవండి స్టేషన్ కి అన్న ప్లీజ్ అన్న కావాలంటే డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను గొడవ చేయకండి ప్లీజ్ గొడవ చేయడం కాదు దండోరా వస్తాను చూడు మను నాకు నీ వర్క్ బాగా నచ్చింది ఈ అడ్రస్ కి రా ఇదిగో ఉంచు ఏ అది ఏ మల్లిక ఈరోజు ఎంత కలెక్షన్ సే తిప్పులాడే అడుగుతున్నాను కదా ఎక్కడే డబ్బులు అరే అడుగుతుంటే మాట్లాడమేటా ఏంటే ఒట్టి 2000 ఎత్తున్నావు ఇది వర్కౌట్ కాదు రేపు ఉదయం సరసింటికి పో అక్కడ పడుకుంటే రోజుకి 7000 వస్తాయి నేను వెళ్ళను ఏటి ఎల్లవా మరి ఎందుకే ఎక్కడున్నా అర్జెంటుగా బయటికి పో నీతో పాటు ఈ ముదర్స పనులు తీసుకుపో నెలకి 5000 మామూలు ఇస్తానే సరిపోయి మీ అమ్మ బాబులు చిత్తారా ఇందులో బ్యాబస్ గాలకి పోరబోగలకి మధ్యలో కటింగ్ ఒకటి రోజు 3 పోట్ల పీకల దాకా మెక్కుతున్నావుగా ఎల్లదంట ఎల్లదు రేపు ఎంతకంటే ఎక్కువ కలెక్షన్ తీసుకురాలేదో నేనే నిన్ను సరసిటి తీసుకుపోతానే ఏంటి డబ్బులు తిరిగి ఇవ్వడానికి వచ్చాను ఇవ్వు ఆయన లేరా ఆ నేనున్నానుగా నాకు ఇవ్వు నేను ఆయన చేతికి ఇస్తాను మనో దాని లోపలికి రమ్మన్రా బా ఏంటి మీ డబ్బు నాకొద్దు మరైతే అందరి దగ్గర కొట్టేసిన డబ్బు తిరిగి ఎల్లిస్తావా చిన్నప్పుడే మీ అమ్మ నాన్న చనిపోయారు ఇప్పుడు నువ్వు మీ మావయ్య ఇంట్లోనో అత్తయ్య ఇంట్లోనో ఉంటున్నావు కరెక్టేనా మావయ్య మీ మావయ్యకి ఇస్త్రీ కొట్టుంది ఇప్పుడు నువ్వు వేసుకున్న డ్రెస్ నీది కాదు మీ మావయ్య ఒక ఫ్రాడ్ నిన్ను పనికి పంపించి ఇంట్లో కూర్చొని తాగుతాడు ఇవన్నీ మీకు ఇది తప్ప నీకు ఇంకే పని తెలీదా పడుకుంటావా పిక్ పాకెట్ కొడతావా అని అడిగాడు నేను పర్సులు కొట్టడానికి ఒప్పుకున్నాను
మనో ఏంటి ఆ డ్రాలో రైట్ సైడ్ కార్నర్ లో రామోన్ కార్డ్ ఉంటుంది దాన్ని తీసివు ఆ అడ్రస్ లో ఉన్న అతన్ని కలువు ఉద్యోగం ఇస్తాడు నేను వేరే ఉద్యోగం చేయడానికి మావయ్య ఒప్పుకోడు తను పెద్ద రౌడీ ఆ రౌడీని ఇక్కడికి రమ్మను నేను చూసుకుంటాను ఇక బయలుదేరు ఏయ్ చాలా ఎన్సెప్ చూస్తావ్ రా ఏయ్ నీ పేరేంటి మల్లిక మల్లిక ఇంకోసారి నాకు రోడ్డు మీద కనిపించావో కనిపించిన చోటే నిన్ను గొయ్యి తీసి పాతేస్తాను పో ఏ మాస్టర్ ఆ దొంగ పిల్ల మీద తమకెందుకు అంత ఫీలింగ్ మా నాన్న ఒక పిక్ పాకెట్ మల్లిక చాటుగా వినకో నీలాంటి వాళ్ళని పోలీసులు కప్పించాలి బుద్ధి లేదు స్కూల్ యూనిఫామ్ వేసుకుని దొంగతనం చేస్తావా ఇంతవరకు ఎన్ని పరిచయాలు పెట్టావరా ఇంత చిన్న వయసులో ఈ పనులా నిన్ను దొంగతనం చేసాను కొట్టడం మానేసి అయ్యో నువ్వు ఏమైనా పోలీసా పోలీసులకే కొట్టే హక్కు లేదు ఇలాంటి వాళ్ళు ఉంటే మాలాంటి వాళ్ళు బయట ఎలా తిరగగలరు చెప్పండి అయితే ఇంట్లో కూర్చో రా ఏ ఆది ఆది ఇదంతా నీకు అవసరమా ఎక్కడ తీసుకెళ్తున్నావు వెళ్ళని ఏం చేస్తావో అర్థం కావట్లేదు నోరు మీవే ఏ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ డోర్ నంబర్ G16 రే ఆది ఎక్కడికి వెళ్తున్నావు రే సార్ ప్లీజ్ సార్ 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 పోతే సార్ ప్లీజ్ సార్ సార్ బాల్కనీ ఎక్కడ అక్కడ ఉందే ఆ బాటిల్ ఇవ్వు బుర్ర పత్ర పెడుచుడయ్యా ఉద్రా ఎక్కడికి వెళ్ళావరా వచ్చిన పని అయిపోయింది ఇక్కడేం పని మెలగరా మామయ్య ఆయన చూస్తే తెలియట్లా ఆయన పెద్ద పోలీస్ మామయ్య పోలీసా అవును అయ్యయ్యో నా టైం చాలా బ్యాడ్గా ఉందిరా రేపు ఉదయం తిరుపతికి వెళ్ళి ముందు గుండు కొట్టించుకుంటేనే అంతా వర్కౌట్ అవుతుంది ఏ పిల్లలు మీరు ఇక్కడే ఉండనమ్మా మామయ్య మళ్ళీ ఇస్త్రీ బండి పెట్టుకుని మీకు మొద్దెడతానరా మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటానరా ఆ పోలీసు చూస్తే మావయ్య చాలా మంచోడని చెప్పండిరా తప్పకుండా చెప్తాను మామయ్య థ్యాంక్స్ రా అది వెళ్దామా నువ్వు వాసురావు ఇంటికి వెళ్ళు నా గాంధీనగర్లో పని ఉంది అదేంటి ఇద్దరు వెళ్దాం అనుకున్నాగా చెప్పేది విను పద ఏంటి నాకు ఉద్యోగం కావాలి ఏంటి కొట్టేసే ఉద్యోగమా బయట దొంగతనం చేసిన చాలదా ఇప్పుడు ఇంట్లోకి వచ్చేద్దాం అనుకుంటున్నావా మనం ఒక నిమిషం బయట ఉండు అది నన్నెందుకు బయటతో తలిపేశాడు వీడు ఎప్పుడు ఏం చేస్తాడో ఏం అర్థం కావట్లేదు అయినా ఇవన్నీ నీకెందుకు చెప్తున్నాను దూరంగా ఉండు ఏం చేస్తున్నాడు అది అద్వైత భూషణ్ ఏంటి ఇది రే మనో రారా ఇలా
రావే ఏమైందిరా రావే ఎవరిని అడిగి నా షర్ట్ వేసుకున్నావే దగ్గరికి రా ఎవరిని అడిగి నా షర్ట్ వేసుకో ఉండరా బస్సులో వచ్చేటప్పుడు చెయ్యి ఎత్తే డ్రెస్ చెరిగిపోయిందట నేనే వేసుకోమన్నాను నువ్వు పోమ్మా రా ఇరా కష్టాల్లో ఉందని నువ్వే ఇంటికి పిలిచి పనిచ్చావు ఇప్పుడు నువ్వే నోటుకు వచ్చిన తిరితే ఎలా ఏదో ఒక షర్ట్ వేసుకోమన్నాను నీ షర్ట్ వేసుకుంది ఇందులో తప్పే ఉంది ఇన్ని పుస్తకాలు చదివి అర్థం చేసుకున్న నీకు జీవితంలో చిన్న చిన్న విషయాలు అర్థం కావట్లేదు ఏయ్ నేను అడిగినప్పుడు నోరు తెరిచి చెప్పుండి వచ్చుగా ముద్దులా నించునవే ఎక్కడ చిరిగింది రే మనో షర్ట్లు కొన్ని చాలా రోజులవుతుంది ఓ రెండు షర్ట్లు కొనాలి నీకు కలిపి ఏమైంది ఇడికి సడన్ గా మన మీద ప్రేమ పెరిగింది గ్రీన్ టీ నీ మొహంలా ఉంది గ్రీన్ టీ సార్ My child, my child. Are you? కొంచెమైనా బుద్ధి ఉందా దాని చేతిలో కత్తుంది నేను పొడుచుంటే మిమ్మల్ని పొడుచుండేది పొడిస్తే ఏంటి పొడవని అదేగా నా లైఫ్ ఒక డిటెక్టివ్ లైఫ్ ఎప్పటికీ రిస్కే ఎప్పుడైనా చావచ్చు మీరు చావకూడదు సార్ ఏ ఎందుకు చావకూడదు పుట్టిన ప్రతి జీవి చావాల్సిందే మంచివాళ్ళు చావకూడదు సార్ నేను మంచివాణి కాను మీరు చాలా మంచివారు సార్ నువ్వు ఇలా మాట్లాడవనుకో నిజంగా మీరు చాలా మంచివారు సార్ లేదంటే నాలాంటి పిక్ పాకెట్ ఏయ్ నువ్వు పిక్ పాకెట్ కాదు నువ్వు నాతోనేగా ఉన్నావు రే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు పైనున్న బుక్స్ అని కింద సర్దుదామని అదేం అక్కర్లేదు ఇక్కడే ఉండు ఒకనే ఉన్నాను కదా ఏంటి నన్నే చూస్తున్నావు తలదించు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు రే పోవే లోపలికి పోవే ఏ మల్లిక వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా నీకు బుద్ధి ఉందా థ్యాంక్స్ మల్లిగా